కావచ్చు, సంబంధించినటువంటి వారిని కావచ్చు, మొత్తంగా చూస్తే మాత్రం కొంత బయట అక్కడ పక్కకి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎవరిని దగ్గరికి రానివ్వకూడదు అని చెప్పేసి ఉన్నటువంటి నిబంధనలకు మాత్రం ఇక్కడికి కొంత బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం సీఎం జగన్ ఇక్కడ కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లో కూడా తను లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తాము. ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఇటు మెయిన్ గేట్ ఓపెన్ చేసి అటు కీలక నేతలంతా కూడా బొకే పట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. నేరుగా సీఎం జగన్ మనం విజువల్లో చూస్తున్నాము, లోపలికి తన కాన్వాయ్లో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం సీఎం జగన్తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా తన కాన్వాయ్లో వచ్చినట్లు తెలుస్తుంది. ఇక జై జగన్ జై కేసీఆర్ కేసీఆర్ అన్నట్టు కూడా కొంత మనకైతే కనబడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం రోప్తో నెట్టేసినటువంటి పరిస్థితులే కాదు, అదేవిధంగా మీడియాను బయటికి నెట్టే తోసేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికే అటు తనను రిసీవ్ చేసుకున్నారు. సీఎం జగన్ అయితే అటు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్, మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా నేరుగా కేసీఆర్ కూడా తనకు జరిగింది. ఇక లోపలికి మాత్రం కామన్ పీపుల్ ని ఎవరిని అలో చేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నాం నేరుగా బీఆర్ఎస్ నేతలను కూడా లోపలికి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కంచె అక్కడ ఏదైతే దానికి లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు నేరుగా మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ నివాసానికి వీరిరువురు చేరుకోవడం, నేరుగా గేట్ నుంచే కూడా కొంత అంటే మనకు దగ్గర నుంచి కూడా మనకు చూడడానికి కొంత ఒక అవకాశం దక్కిందని చెప్పాలి. మొత్తంగా చూస్తున్నాం ఎప్పుడైతే అంటే సీఎం మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నట్లు తెలుస్తుంది. చాలా మంది ఇక్కడికి రావడం, అదేవిధంగా కేకలు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు విజువల్లో క్లియర్ గా కనబడుతుంది సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ను నేరుగా సెకండ్ ఫ్లోర్ లోకి ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లో తను ఉన్నారు అని చెప్పేసినటువంటి దానికి మాత్రం ఇప్పుడు సీఎం జగన్ నేరుగా ఫస్ట్ ఫ్లోర్ లోకి మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ ని కలవడానికి విధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వారితో వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం మరొక 45 నిమిషాల పాటు కూడా సుదీర్ఘంగా కొన్ని విషయాలపై చర్చించనున్నట్లయితే తెలుస్తుంది. ఇక ఎంతవరకు ఉంటారు, ఏ విషయాలపై మాట్లాడతారు, వారికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి సజెషన్స్ కావచ్చు, ఇక విలువైన సమయాన్ని తనతో మాట్లాడినాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. శ్రావంతి,
సార్ కూడా మీటింగ్ ఉంది. నేను ఒకసారి మీటింగ్ ఉంటాను.